అబద్ధం దాడిపోయే సందర్భాలు ఉన్నాము, మహిళలు కూడా రాకెట్లు నడిపే సందర్భాలు ఉన్నాయి. అయినా మహిళల పట్ల వివక్ష ఉన్నది, మహిళలను ఇబ్బంది పెట్టే సంఘటనలు ఉన్నాయి. మహిళల పట్ల ఎన్నో దాడులకు గురవుతారు, ఇబ్బందులకు గురవుతారు, అభద్రతా భావానికి గురవుతారు. కాబట్టి మీరంతా చైతన్యవంతులై ఆ విధంగా పక్కోలను కూడా చైతన్యవంతులం చేసిన ఇటువంటి సంఘటనలను కొన్ని మనం అరికట్టవచ్చు అనేటువంటిది మా ఉద్దేశం. కాబట్టి మహిళా దినోత్సవ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. మరి ఇవాళ నిన్న ఒక మహిళ మాట్లాడింది నాతోని, సర్వపిండి పెట్టుకున్నామంటే కూడా భయం అవుతుంది సార్, నూనె ధర 90 రూపాయలు ఉన్నది 150 160 రూపాయలు పోయింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల ఎంత వివక్షత ఉన్నదో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారిని కూడా నేను మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి గారిని కోరుకుంటానని, పార్టీ పరంగా విమర్శించడం కాదు, అయ్యా మంత్రి గారు రాజేందర్ గారు మీరు కొంచెం నూనె ధరలు ఉప్పు ధరలు పప్పు ధరలు తగ్గించుర్రి, మేము సర్వపిండి పెట్టుకుంటే అరకిలో నూనె వచ్చినట్టున్నది కాబట్టి సర్వపిండి బంద్ చేసినాం అన్నది ఒక మహిళ మన నాకు. ఇంకేంటి దోష వేసుకుందాం అంటే నూనె ఎక్కువ వినియోగం అవుతుంది కాబట్టి మా ఇంట్లో 5 గురం ఉన్నాము, 5 గురికంటే 1/2 కిలో నూనె ఉడుతుంది, 1/2 కిలో ఉంటే 2 గురం వండుకోవచ్చు, దోశలు కూడా బంద్ చేసినామని చెప్తారు. అంటే ఇది నేను మీ కోసం జోకు చెప్తలేను, నిన్న కాక మొన్ననే నాతో ఒక ఆమె మాట్లాడింది, ఏందమ్మా ఎట్టున్నా చెప్పండి అంటే ఏమున్నా సార్ ఏం ఉండట్లేదు, మాకు వచ్చే జీతాలకు మాకున్న కుటుంబానికి మేము బతికే పరిస్థితులు లేవు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన ఇబ్బందులకు గురి చేస్తే మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రకమైన ఇబ్బందులకు గురి చేస్తాను. 490 380 కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిలిండర్ ధర ఉంటే ఇవాళ రోజు రోజుకు పెరిగి అప్పుడు ఒక్క సిలిండర్ను 3 నెలల దాకా తెచ్చుకుందామని కొంచెం వండుకునే మహిళలు ఇప్పుడు అసలు ఆ వంట దాని మీద కాక కట్టెలపోయి దిక్కు పయనించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రేపు మహిళల ఓట్లను అడగడానికి వస్తారు, ఓట్లుగా మలుచుకోవడానికి చేసేటువంటి పరిస్థితి మంచి పద్ధతి కాదు. కాబట్టి దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారిని కోరుతున్నా, మంత్రి గారు కూడా అన్ని ప్రోగ్రాంలు పెట్టినప్పుడు మహిళలే కోలాటాలు పట్టుకొని తిరిగారు, 100ల మంది వాళ్ళకి పెన్షన్లు ఇప్పిస్తామని ఏదో ఇప్పిస్తామని మభ్య పెట్టి మహిళలను ఆ విధమైనటువంటి ఆలోచన శక్తిని వాళ్ళు కోల్పోయే విధంగా చేసి మీకేమో ఇస్తామంటే ఏమో వస్తుంది కావచ్చు అనేటువంటి ఆలోచనతో ఎంతోమంది మహిళలు వాళ్ళు వచ్చినప్పుడు అధికార ప్రోగ్రాం ఉన్నప్పుడు కోలాటాలు పట్టుకొని ఆ కర్రలు పట్టుకొని భర్తలు ఏమన్నా అన్నా కానీ ఏమన్నా వస్తుంది కావచ్చు అనే ఆశకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలందరూ కూడా గ్రామాలలో కోలాటాలు వేసుకుని ఉన్నారు. ఇవాళ నేను మంత్రి గారిని డిమాండ్ చేసేది ఒకటే, అయ్యా మీరు ఈ ఉప్పు పప్పు నూనె దూరాలు ధరలు తగ్గి కొంచెం తగ్గించి మహిళలను ఆదుకోవాలి, అదేవిధంగా ఈ కోలాటాల మహిళలకు మీరు పెన్షన్ వచ్చే విధంగా ప్రభుత్వంలో కృషి చేసి మహిళలను ఆదుకోవాలి, వాళ్ళకి పెన్షన్ ఇప్పించాలి. మరి 50 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన తర్వాత 40 ఏళ్ళు దాటిన తర్వాత మహిళలకు పెన్షన్స్ ఇస్తామన్నారు, దయచేసి అది ఇచ్చినట్టు అయితే ఉంటే ఇంకా మహిళలకు కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి మీరు వైపున ఆలోచించాలని మంత్రి గారిని ఈ సమావేశం సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటూ చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా మహిళలందరూ కూడా మీరు ధైర్యంగా ఉండాలని మేము ఎందుకు తెలియజేస్తున్నామంటే బయటికి పోతే తోడుగా 6 ఏళ్ళు ఉన్న పిల్లాన్ని పంపుతారు, తమ్ముడత్తాను పో బిడ్డ. ఎంత ఘోరము, ఎంత హీనము, ఎంత ఘోరమైన పరిస్థితిలో ఇంకా సమాజం ఉన్నది. 18 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లకు తోడుగా 5 సంవత్సరాలు ఉన్న పిల్లగాని ధైర్యంగా పంపుతారంటే ఇంకా నీకు ధైర్యం లేదు, నీకు భద్రత లేదు, నువ్వు భయంగానే బతుకు, ఇగో ఈ మగ పిల్లగాడు కాబట్టి 6 ఏళ్ళ పిల్లగాడే నీకు రక్షణ, మగవంతో అయితే నేను రక్షణ వస్తుంది అనేటువంటి వైపు మానసికంగా వాళ్ళని ఇంకా అణగదొక్కబడే విధంగా ఇంకా అణిచివేసే విధంగా సంస్కృతి కొనసాగుతుంది తప్ప ఇప్పటికి కూడా మహిళలను పోబిడ్డను పోయిరాపో ఏం కలుపు, ఎక్కడికైనా పోవచ్చు ఎక్కడికైనా రావచ్చు అని పంపించే స్టేజ్లో ఇవాళ చదువుకున్న మహిళలు కానీ ఉన్నత వర్గాలు కానీ బలహీన వర్గాలు కానీ ఏ మహిళ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన ఇప్పుడు చేస్తలేదు, అది దురదృష్టకరం. కాబట్టి మీరంతా కూడా చైతన్యవంతులై రాబోయే రోజులలో మహిళ ఎక్కడికైనా పోగలుగుతుంది, ఎక్కడికైనా రాగలుగుతుంది, ఏమైనా చేయగలుగుతుంది అనేటువంటి విధంగా మీరే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలను చైతన్యపరచాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీరు అందరూ వచ్చిన మీకు